నమస్కారం అండి, నా పేరు డాక్టర్ అర్జున్. నేను పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, టీఎక్స్ హాస్పిటల్ బంజారా హిల్స్ బ్రాంచ్లో. ఏం పాలు పట్టించాలి బేబీకి అంటేనండి, ఎప్పుడైనా ఒకటే ఆప్షన్ ఉండాల్సిందే, అది తల్లిపాలు మాత్రమే. వేరే ఆప్షన్స్ మనం ఎన్నుకోకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా 9 నెలలు పుట్టిన బేబీకి మాత్రము తల్లిపాలే ఏకైక సోర్స్ అయి ఉండాలి. ఆ తర్వాత వేరే కారణాల వల్ల, మనము ఊహించని సంఘటనల వల్ల అప్పుడు వేరే పాలు ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది మీ పీడియాట్రిషియన్ మీకు చక్కగా చెప్తారు. నార్మల్ వెయిట్ బేబీ పుట్టిన తర్వాత వేరే పాలు ఏది పట్టాల్సిన అవసరం లేదండి. ఆ బేబీకి ఆకలి ఉంటుంది, బలం ఉంటుంది, తల్లికి ఆరోగ్యమైన మదర్ కాబట్టి మొదటి 2 రోజుల్లో 2 చుక్కలు పాలు వచ్చినా సరిపోతాయి. ఆ టైంలో కంగారు పడేసి ఏదో ఒకటి పెట్టేయటం చేయకూడదు. చాలా వరకు మనము తేనె ఇవ్వటము, వేరే పాలు ఇవ్వటము, ఫార్ములా ఇచ్చేయటము కంగారులో చేస్తూ ఉంటారు. అవి ఏమీ అవసరం ఉండదండి. బేబీ తల్లి పాలు తాగటానికి పుట్టింది, వేరే పాల కోసం కాదు. వేరే తల్లిపాలు, వేరే జంతుపాలు మన పిల్లల కోసం కాదు. సో అలాంటిది ఎప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ లాగా తీసుకోకూడదు. ఓపిక్గా వెయిట్ చేసి టైంకి ప్రతి 2 గంటలకు బేబీని మన బ్రెస్ట్ మీద పెట్టుకుంటే దాంతో మన దేశంలో ఉన్న ప్రతి తల్లికి పాలు ఉంటాయి. సో వేరే పాలు అనేది ఫస్ట్ మనకు క్వశ్చన్లో రాకూడదు. ఏదైనా మనం ఊహించని సంఘటనలు అప్పుడు వచ్చినప్పుడు మీ పీడియాట్రిషియన్ కానీ, మీ దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ ఎవరైనా కానీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో పుట్టగానే బేబీ కడుపు మన పల్లి అంతా ఉంటుంది. సో దాంట్లో 2-3 చుక్కలు చాలు. వారం 10 రోజుల తర్వాత అప్పుడు నిమ్మకాయ అంత అవుతుంది. సో బేబీ అవసరం మన ఫీడింగ్ తగినట్టుగానే పెరుగుతుంది. మనం మొదట్లో ఈ సరిపోవట్లేదు పాలు అని ఎక్కువగా ఇచ్చినప్పుడు, వేరే పాలు తెలియనప్పుడు ఎక్కువ ఫీడింగ్ ఇవ్వటం అలా జరుగుతూ ఉంటుంది. సో సైజు కూడా చాలా ముఖ్యమండి. తొందరపడేది ఏమీ అవసరం ఉండదు. 2-3 చుక్కలు మొదట్లో ఇచ్చినా చాలు, అదే నిదానంగా పెరుగుతాయి.